వెల్కమ్ బ్యాక్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి అంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్లో చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. మనం లీనియర్ ఆల్జీబ్రా అవ్వచ్చు, క్యాల్కులస్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ మనము ఒక పర్టికులర్ అల్గారిథం గురించి నేర్చుకుందాము. దానికి సంబంధించిన కావలసిన మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జియోమెట్రీకి సంబంధించి బేసిక్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఇక్కడ జియోమెట్రీలో ఏంటి. మీకు స్ట్రేట్ లైన్, ఓకే, స్ట్రేట్ లైన్ ఏంటి, x1 x2 x1 y1 x2 y2 అని రెండు పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు దీని డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మనము. డిస్టెన్స్ అనేది మనకి ఫార్ములా ఉంది, దీన్ని మనం యూక్లిడియన్ డిస్టెన్స్ అని పిలుస్తాము. డి అంటే ఏంటి, అండర్ రూట్ x2 - x1² ప్లస్ y2 - y1² ఇవన్నీ గుర్తుంచుకున్నారనుకోండి, మనకి ఫర్దర్గా యూజ్ అవుతుంది. మనం ఏదైతే నెక్స్ట్ అల్గారిథం నేర్చుకోబోతున్నామో, మన ఫస్ట్ అల్గారిథం మషిన్ లెర్నింగ్ అల్గారిథం నేర్చుకోబోతున్నామో వాటిలో ఇవి కాన్సెప్ట్స్ వస్తాయి. తర్వాత స్లోప్ ఏంటి, ఇక్కడ స్లోప్ని మనం ఎం అని పిలవచ్చు. ఎం అంటే ఏంటి, y2 - y1 / x2 - x1 అని కూడా పిలవచ్చు. ఓకే, సేమ్ అలాగే స్లోప్ని మనం వేరే రకంగా కూడా రాయొచ్చు. స్లోప్ అంటే ఏంటి, ట్యాన్ తీటా అని కూడా పెట్టచ్చు. ట్యాన్ తీటా అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం ఇలా చూసినట్టుగా అయితే స్ట్రేట్ లైన్ ఇలా ఎక్స్ యాక్సిస్ టైప్లోనే ఉంది. ఇప్పుడు ఏది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకున్నారనుకోండి, దీని స్లోప్ 0 అని చెప్పొచ్చు, ఎందుకంటే దెర్ ఇస్ నో యాంగిల్. ఒకవేళ ఇదే లైన్ మనకి ఇలా ఉందనుకోండి, అప్పుడు దీని స్లోప్ ఎలా చెప్పొచ్చు, ఎక్స్ యాక్సిస్తో మనము ఏదైతే యాంగిల్ మెయింటైన్ చేస్తున్నామో అది దాని ట్యాన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేది స్లోప్ అనమాట. అలాగే ఈ స్లోప్ని మనం ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. సేమ్ స్లోప్ని మనము వేరే రకంగా కూడా రాయొచ్చు, దాన్ని మనం dy / dx అని కూడా పిలవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడైతే మీకు ఈ యాక్సిస్ అనేది, ఈ లైన్ అనేది ఇలా పాయింట్స్ ఇవ్వనప్పుడు మనము ఈ డిఫరెన్షియేషన్స్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. డిఫరెన్షియేషన్స్కి మనకి డిటర్మినిస్టిక్ వాల్యూస్, ఇప్పుడు మనం ఏదైతే x1 x2 y1 y2 పాయింట్స్ ఇచ్చారో అప్పుడు మనం ఇది అప్లై చేస్తాము, యాంగిల్ ఇచ్చినప్పుడు ఇది అప్లై చేస్తాము. ఈ రెండు కేసులు కానప్పుడు ఎప్పుడైతే మనకి ఈక్వేషన్ ఇస్తున్నారో, అంటే y = 5x + 3 ఇలా ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనము ఇది కూడా అప్లై చేయొచ్చు స్లోప్ అనేది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ స్లోప్ని మనము మల్టిపుల్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ లోపల రాయొచ్చు. ఒకటి మనకి జియోమెట్రికల్గా రాయొచ్చు, ఒకటి ట్రిగ్నోమెట్రికల్గా రాయొచ్చు, ఇది ట్రిగ్నోమెట్రీ, ఓకే. ఇంకొకటి మనకి క్యాల్కులస్ లాగా కూడా రాయొచ్చు, క్యాల్కులస్, ఓకే. సో డిఫరెంట్ మెథడ్స్లో సేమ్ స్లోప్ని ఎలా కనుక్కోవాలి అనేది మనము ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ క్యాల్కులస్, ఓకే. దీంతోపాటు ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం, మ్యాక్సిమా అండ్ మినిమా, ఓకే. మ్యాక్సిమా అండ్ మినిమా ఇదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కర్వ్ ఉందనుకోండి, ఏదైనా కర్వ్ ఇలా వెళ్తుంది, ఓకే. ఈ కర్వ్లో మ్యాక్సిమం పాయింట్ వచ్చేసి ఇది, మినిమం పాయింట్ వచ్చేసి ఇది. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుందాం, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఇది ఎక్స్, ఇది వై. సో ఇప్పుడు ఈ పాయింట్ని మనము ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, ఈ పాయింట్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, మ్యాక్సిమా మినిమాని అసలు ఎలా కనుక్కోవాలి, దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఓకే. దీంట్లో కొన్ని స్టెప్స్ ఫాలో చేస్తాం మనం. స్టెప్ 1 ఏం చేస్తాం, మనము ఇచ్చిన ఈక్వేషన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాము, ఓకే. ఆ డిఫరెన్షియేట్ చేయడానికి =0 చేస్తాం. ఇదంతా కూడా మీరు NCERT +1 +2 11th and 12th class బుక్స్ చూసినట్టుగైతే దాంట్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఉంటాయి, ఓకే. బట్ నేను ఇక్కడ మీకు జస్ట్ బిగినింగ్ కోసం పుష్ ఇవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి రెండు పాయింట్స్ వస్తాయి, x1 and x2 అనేది, ఓకే. ఆ రెండు పాయింట్స్లో ఒకటి పాయింట్ వచ్చేసి మ్యాక్సిమా అవుతుంది, ఒక పాయింట్ వచ్చేసి మినిమా అవుతుంది. నేను ఇది ఓన్లీ ఈ ఈక్వేషన్కి మాత్రమే చెప్తున్నాను, ఓకే. మల్టిపుల్ మూవ్స్ కూడా, అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉండొచ్చు, లోకల్ మినిమా, లోకల్ మ్యాక్సిమా ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ఇంత సరిపోతుంది. సో నేను ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేసి దాన్ని 0 చేస్తానో అప్పుడు నాకు ఒకటి మ్యాక్సిమా, ఒకటి మినిమా వస్తుంది. మరి ఏది మ్యాక్సిమా ఏది మినిమా అనేది తెలియదు కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాము. f " (x) అనేది చేసి ఇందులో x1 పెడతాము, అలాగే f " (x2) కూడా చేస్తాము. అంటే
ఇది ఏదైతే ఈక్వేషన్ ఉందో, ఇందాక మనం అనుకున్నాం ఇది కదా ఈక్వేషన్, దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫైవ్ వస్తుంది. సో ఫైవ్ లో మనం ఏంటి, మనకి ఎక్స్ వన్ ఎక్స్ టూ రాలేదు, అంటే రెండు వాల్యూస్ రావాలి యాక్చువల్గా. ఎప్పుడైతే ఇది స్క్వేర్ అయి ఉంటుందో అప్పుడు ఇలాంటి ఈక్వేషన్ వస్తుంది. స్క్వేర్ అయినప్పుడు మనకి రెండు వాల్యూస్ అనేవి వస్తాయి. అప్పుడు ఎప్పుడైతే ఎక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వన్ అనేది టూ వచ్చింది, ఎక్స్ టూ అనేది ఫైవ్ వచ్చింది అనుకోండి, సో ఈ టూ అనేది ఎఫ్ డబల్ డాష్లో పెడతాం, అంటే మళ్ళీ దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్లో ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఈ రెండిట్లో ఏదైతే గ్రేటర్ దాన్ జీరో వస్తుందో దాన్ని మనము మినిమా అని పిలుస్తాం. ఎందుకు, ఏంటి అసలు, గ్రేటర్ దాన్ జీరో ఉన్నప్పుడు మినిమా ఎందుకు అనాలి, లెస్ దాన్ జీరో ఉన్నప్పుడు మ్యాక్సిమా ఎందుకు అనాలి అనేది మనం కావాలంటే ఈ దీంట్లో నేర్చుకుందాము. కానీ నేను ఎప్పుడైతే మీకు మషిన్ లెర్నింగ్ లో ఇది ఎగ్జాంపుల్ చెప్తానో అక్కడ నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే మనకి మినిమా అండ్ మ్యాక్సిమా వచ్చిందో, ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర మనకి మినిమా వస్తుంది, దీన్ని మనం ఎక్స్ వన్ అంటాము, దీన్ని ఎక్స్ టూ అంటాము. చూడండి, ఎక్స్ వన్ వచ్చేసి మనకి మ్యాక్సిమా ఇస్తుంది, ఎక్స్ టూ వచ్చేసి మనకి మినిమా ఇస్తుంది. దాని అర్థం ఏంటి, ఏవైతే ఈ టూ వాల్యూస్ వస్తున్నాయో ఆ టూ వాల్యూస్ మనకి మ్యాక్సిమా మినిమా డిఫైన్ చేస్తున్నాయి. కొంచెం ఇంకొంచెం మనం మ్యాథమెటికల్గా దీన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాము. చూడండి, ఇప్పుడు అసలు ఎందుకు డిఫరెన్షియేట్ చేసాం మనం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఎందుకు చేసాము అనేది అర్థం చేసుకుంటే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, డివై బై డిఎక్సే కదా, డివై బై డిఎక్సే కదా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే. డివై బై డిఎక్స్ అంటే ఏంటి, స్లోపే కదా. అంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, టెక్నికల్గా స్లోప్ జీరో ఎక్కడ అవుతుంది అనేది చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, మీరు దీని యొక్క స్లోప్ జీరో ఎక్కడ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడైతే అది స్టాప్ అయిపోతుందో కర్వ్ అనేది, అంటే ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుందో, అప్పుడే స్లోప్ జీరో అయ్యే అవకాశం ఉంది కదా. మనం ఆ పాయింట్స్ ని ఫైండ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఎన్ని దగ్గరలో స్లోప్ జీరో అయ్యే అవకాశం ఉంది ఈక్వేషన్ లో అని చూస్తే మనకి ఏమర్థమైంది, ఇది రెండు దగ్గరలో జీరో అయ్యే అవకాశం ఉంది, అది ఎక్కడ అనేది మనకు తెలియదు ఇంకా. ఓకే, ఈ ఈక్వేషన్ ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ అనుకోండి ఈక్వల్ టు జీరో అనుకోండి, ఈ ఈక్వేషన్ ఇలా ఉంది అనుకోండి. యాక్చువల్గా స్క్వేర్ కాకుండా క్యూబికల్ గా ఉండొచ్చు, పవర్ ఫోర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఎప్పుడైతే మనం ఇది అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది మనకి, లెట్స్ సే ఇది క్యూబ్ అనుకోండి, ఓకే త్రీ ఎక్స్ క్యూబ్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఈక్వేషన్ ని మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో వస్తుంది, రైట్, ఒకసారి డిఫరెన్షియేట్ చేసినప్పుడు. సో దీంట్లో మనకి ఎక్స్ యొక్క పారామీటర్స్ రెండు వస్తాయి, ఎక్స్ వన్ ఒకటి వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఒకటి వస్తుంది. సో మనకి ఎప్పుడైతే రెండు వాల్యూస్ వస్తాయో ఆ రెండు వాల్యూస్లో ఒకటి మ్యాక్సిమం ఒకటి మినిమా అయ్యే అవకాశం ఉంది, ఒకటి పైన ఒకటి కింద ఉండే అవకాశం ఉంది. ఇది మ్యాథమెటికల్గా దీని యొక్క మీనింగ్. ఇప్పుడు ఏది పైన ఉంది ఏది కింద ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి అనడానికి మనం మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఒక్కసారి డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకు వచ్చేది స్లోప్, రెండు సార్లు డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే కర్వేచర్, అంటే పైకి వెళ్తున్నప్పుడు కిందికి వెళ్తున్నప్పుడు పాజిటివ్ అయితే పైకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుండి కిందికి వస్తున్నాం అంటే డౌన్ అవుతున్నాం, అంటే వాల్యూ ఆఫ్ వై అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే మీరు డబల్ డాష్ చేస్తారో, ఎప్పుడైతే టూ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తారో అప్పుడు అది మీకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందో తెలుస్తుంది. నెగిటివ్ అంటే ఏంటి, వాల్యూ కిందికి వెళ్ళిపోవడం నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటి, పైకి వెళ్ళడం పాజిటివ్. సో ఎఫ్ డాష్ ఎక్స్ అనేది మనకి స్లోప్ని చెప్తే, ఎఫ్ డబల్ డాష్ ఎఫ్ ఎక్స్ అనేది నెక్స్ట్ పొజిషన్ని చెప్తుంది, నెక్స్ట్ పొజిషన్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, కింద ఉందా మీద ఉందా అనేది. ఒకవేళ కింద ఉంది అనుకోండి దాని అర్థం ఏంటి, నెక్స్ట్ వాల్యూ అనేది నెగిటివ్ అయింది అనుకోండి దాని అర్థం ఏంటి, అది మ్యాక్సిమా అని అర్థం. అందుకే మనం ఇక్కడ చూడండి, నెక్స్ట్ వాల్యూ అనేది నెగిటివ్ అయితే అది మ్యాక్సిమా అయింది. అలాగే నెక్స్ట్ వాల్యూ అనేది దీని తర్వాత వచ్చే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అనేది దీనికన్నా పైన ఉందనుకోండి, ఈ పాయింట్ కన్నా పైన ఉందనుకోండి, అప్పుడు అది మినిమా అవుతుంది, ఎందుకంటే ఇది కింది నుండి పైకి వెళ్తుంది కాబట్టి. సో చూడండి, ఫండమెంటల్గా మ్యాథమెటికల్గా మనం ఎలా కనుక్కున్నాము, ఫస్ట్ అసలు మ్యాక్సిమం మినిమం పాయింట్స్ కనుక్కొని ఆ తర్వాత వాల్యూస్ అనేవి పైకి వెళ్తున్నాయా కిందికి వెళ్తున్నాయా దాన్ని బట్టి మనము అది మ్యాక్సిమానా మినిమానా చెప్పొచ్చు. ఎందుకు ఇలా మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసామంటే, మనం ముందుగా నేర్చుకునే ఏదైతే అల్గారిథం ఉందో ఆ అల్గారిథంలో ఈ కాన్సెప్ట్ని మనము యూజ్ చేయబోతున్నాము.